యోగాసనాలు నియమానుసారంగా యోగాసనాలను అభ్యసించడం వలన శరీరం ఆరోగ్యవంతమై మనసు ప్రసన్నమవుతుంది కొన్ని ప్రముఖ ఆసనాలు ఇలా ఉంటాయి పద్మాసనం ఈ ఆసనంలో కాళ్ళ ఆకారం కమలం లాగా ఏర్పడడం చేత దీనిని పద్మాసనం అని లేక కమలాసనం అని అంటారు దీని అభ్యాసం చేత ఉత్సాహవృద్ధి జరిగి స్వభావంలో ప్రసన్నత్వం కలిగి ముఖం తేజోవంతం అవుతుంది బుద్ధిలో అలౌకిక వృద్ధి కలిగి స్థూలత్వం తగ్గుతుంది ఉగ్రాసనము లేక పాద పశ్చిమోత్తానాసనము అన్ని ఆసనములలో కెల్లా ఇది సర్వశ్రేష్టమైనది ఈ ఆసనం వలన శరీరం పొడవు పెరుగుతుంది శరీరంలో ఉండే అధిక స్థూలత్వం తగ్గిపోతుంది దుర్బలత్వం తగ్గి శరీరంలో ఉండే వ్యవస్థలన్నీ క్రియాశీలమై రోగాలన్నీ నశించిపోతాయి ఈ ఆసనంతో బ్రహ్మచర్య రక్షణ జరుగుతుంది సర్వాంగాసనం భూమిపై పరుండి మొత్తం శరీరాన్ని పైకి లేపడం చేత ఈ ఆసనాన్ని సర్వాంగాసనం అని అంటారు దీని అభ్యాసం మూలంగా జఠరాగ్ని పెరుగుతుంది చర్మము వదులవ్వదు జుట్టు తెల్లబడడం రాలిపోవడం ఉండదు మేధా శక్తి పెరిగి నేత్రాలు మరియు మెదడుకు సంబంధించిన రోగాలన్నీ తగ్గిపోతాయి హలాసనం ఈ ఆసనం మూలంగా శరీరం ఆకారం హలం నాగలి లాగా ఏర్పడడం చేత దీన్ని హలాసనం అంటారు దీనివల్ల లివర్ కాలేయు సరి అవుతుంది ఛాతీ వృద్ధియే శ్వాసక్రియ వేగవంతమై ఆక్సిజన్ ఎక్కువగా లభించడం మూలాన రక్త శుద్ధి జరుగుతుంది మెడనొప్పి పొట్ట వ్యాధులు సంధివాతాల వంటివి దూరమై పొట్టలో చేరినటువంటి కొవ్వు తగ్గిపోతుంది తలనొప్పి పోయి వెన్నుపూస నాజుకుగా తయారవుతుంది చక్రాసనం ఈ ఆసనంలో శరీర స్థితి చక్రం వలె ఉండుట చేత దీనిని చక్రాసనమని అంటారు వెన్నెముక శరీరంలోని నాడులు అన్ని శుద్ధి చెంది యోగ చక్రం జాగృతమవుతుంది దీని మూలంగా మెదడు మెడ వీపు పొట్ట నడుము చేతులు మోకాళ్ళ వంటి శరీర భాగాలన్నీ బలపడతాయి సంధి స్థానాలలో నొప్పులనేవే ఉండవు జీర్ణశక్తి పెరిగి పొట్టలో ఉండే అనవసరమైన క్రొవ్వు దూరమై శరీరం నిటారుగా మారుతుంది మత్స్యాసనం మత్స్యము అంటే చేప ఈ ఆసనంలో శరీర ఆకారం చేపలాగా మారుతుంది అందువల్లనే దీనిని మత్స్యాసనము అంటారు ప్లావిని ప్రాణాయామంతో పాటు ఈ ఆసనం ఉన్న స్థితిలో చాలా సేపటి వరకు నీటిలో ఈదవచ్చు మత్స్యాసనం వలన శరీరం మొత్తం దృఢమవుతుంది మెడ ఛాతీ పొట్టలో ఉండే సమస్త రోగాలు దూరమవుతాయి నేత్ర కాంతి పెరుగుతుంది కడుపు సరి అవుతుంది ప్రేవుల మాలిన్యం దూరమవుతుంది రక్త ప్రసరణ వేగవంతమవుతుంది ఫలితంగా చర్మరోగాలు ఉత్పన్నం కావు ఆస్తమా దగ్గు దూరమవుతాయి పొట్టలోని కొవ్వు తగ్గుతుంది పవన ముక్తాసనం ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో ఉన్న వాయువు బయటికి పోతుంది అందువల్లనే దీనికి పవన ముక్తాసనం అని పేరు ఈ ఆసనాన్ని నియమంగా అభ్యాసం చేయడం ద్వారా పొట్టలో ఉండే కొవ్వు తగ్గుతుంది పొట్టలోని వాయువు నశించి పొట్ట వికార రహితమవుతుంది మలబద్ధకం పోతుంది ఈ ఆసనం వలన జ్ఞాపక శక్తి కూడా బాగా మెరుగవుతుంది మేధోపరమైన వృత్తులు డాక్టరు వకీలు సాహితీవేత్త విద్యార్థులు మరియు కూర్చుని పనిచేసుకునే గుమాస్తాలు వ్యాపారులు క్లర్కుల వంటి వారు క్రమం తప్పకుండా పవన ముక్తాసనం వేయాలి వజ్రాసనం వజ్రాసనం అంటే శక్తివంతమైన స్థితి అని అర్థం జీర్ణశక్తిని వీర్యశక్తిని మరియు నరాలకు శక్తిని ఇవ్వగలిగిన కారణంగా ఈ ఆసనం వజ్రాసనం అని పిలువబడుతుంది భోజనానంతరం ఈ ఆసనం వేయడం వలన జీర్ణశక్తి వేగవంతం అవుతుంది భోజనం త్వరగా అరుగుతుంది మలబద్ధకం దూరమై కడుపులోని సమస్త రోగాలు నశిస్తాయి నడుము కాళ్ళ వాయు రోగాలు దూరమై జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది వజ్ర నాడి వీర్యధార నాడి బలపడతాయి ధనురాసనం ఈ ఆసనంలో శరీరం వంచిన ధనుస్సులాగా మారుతుంది కాబట్టి దీన్ని ధనురాసనం అంటారు దీని మూలంగా ఛాతీ నొప్పి దూరమవుతుంది
గుండె పోటు తగ్గి గుండె బలంగా అవుతుంది. కంట రోగాలన్నీ తగ్గిపోయి గొంతు మధురంగా మారుతుంది. ముఖం అందంగా మారి నేత్ర కాంతి, కంటి చూపు మెరుగై జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి బాగా పెరుగుతుంది. పొట్ట యొక్క కొవ్వు తగ్గుతుంది. శవాసనం. శవాసన పూర్ణ స్థితిలో శరీరంలోని సమస్త అవయవాలు, మస్తిష్కం పూర్తిగా చేష్టారహితంగా మారుతాయి. ఈ స్థితి శవం లాగా ఉంటుంది, కాబట్టి దీన్ని శవాసనం అని అంటారు. మిగతా ఆసనాలు వేయడం ద్వారా కలిగిన ఒత్తిడిని దూరం చేయడానికి చివరిగా 3 నుంచి 4 నీల పాటు ఈ శవాసనాన్ని సాధన చేయాలి. ఈ ఆసనం మూలంగా రక్త నాళాలలో, సిరలలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడం వల్ల మొత్తం అలసట దూరమవుతుంది. నాడులలో బలం వచ్చి మానసిక శక్తి రెట్టింపవుతుంది. శశాంకాసనం శ్రోణి ప్రదేశంలోని భాగాలకు చాలా లాభదాయకం. సైటిక, తంత్రిక మరియు ఎడ్రినల్ గ్రంథి కార్యకలాపాలు. ఈ ఆసనం వలన నియంత్రితమై సైటిక నుండి విశ్రాంతి లభిస్తుంది మరియు క్రోధంపై అదుపు కలుగుతుంది. బస్తి ప్రదేశంలో ఆరోగ్యం కలిగి యౌవన సమస్యలు దూరమవుతాయి.